పెంచుదాం పంచుదాం కారుకు కారుకు హామీల గేరు రైతు బంధు యాభై శాతం మేర పెంపు ఏడాదికి పదిహేను వేలు ఇచ్చే యోచన్నట ఎకరాకు ఏటా రెండు బస్తాల యూరియా రైతన్నల కోసం మరికొన్ని పథకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సాయం మరో ఇరవై నుంచి ముప్పై శాతం మేర పెంచుదాం ఆసరా పెన్షన్ను మూడు వేల పదహారు చేద్దాం ఆ పది లక్షలతో ఆరోగ్య బీమా కార్డు కొన్ని మార్పులతో నిరుద్యోగ వృత్తి మళ్లీ ప్రకటించి యువతను ఆకట్టుకుందాం మహిళలకు ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం బీఆర్ఎస్ మేనిఫెస్టో పై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు చేస్తున్నాం ఇంకా ఇంకేం చేస్తాడా గిచ్చి తెలియస్తాడావర దాకా చెప్పిన నమ్ముతారా కుక్కలు నింపిని చేసిన చేసిండుగా తెలంగాణను ఇంకా ఇప్పుడు అటా ఇప్పుడు ఇంకా మళ్ళా డబుల్ చేస్తారట అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటుండగా రైతు బంధు యాభై శాతం అంటే ఏడాది పదిహేను వేలు రైతు బంధు ఇద్దామని ఆలోచన ఆలోచన అంటే దాని అర్థమైందంటూ కోటర వందలు చేస్తాడు ఇక కోటర సీసా ధర మూడు వందలు చేస్తాడు అంతే ఇప్పుడు యూరియా బస్తా ఇస్తాడు యూరియా బస్తా మూడు వందల రూపాయలు గ్రోమర్ ఉంటది కదా గ్రోమర్ ధర ఇంకా ఐదు వందలు ఐదు వందలు వేస్తాడు అది ఇప్పటికే భాగం లెక్క ఈడ గిరీష్ కు పైసలు లేవా ప్రాజెక్టు కాడా ఇక్కడ ప్రాజెక్టు నీళ్ళు కింద పోతుంటే దీన్ని గిరీష్ మేడత పైసా లేవు నీకు ఇత్తారే రైతన్న పదిహేను వేలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ట్రస్ట్ ఇది దగ్గర కారట్ ఉందా ఉన్నది ఈ కారట్ నాలు తీసుకుంటాను కూడా పనికి రావాలి హెల్త్ కార్డు అని పెట్టింది ఇది తీసుకుంటాను కూడా పనికి రావు నాకు కూడా ఉండే జర్నలిస్ట్ హెల్త్ కార్డు తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు హెల్త్ కార్డు అందరికి హెల్త్ కార్డు నాలుగు కూడా పనికిరావు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ట్రస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కోసం ట్రస్ట్ కాదని ఆయన ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఒకటి తారీఖు అదే గొప్ప నీ నీతో కాదు కానీ ఆ దీని దీని ద్వారానే నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం అటే ఈ కార్డులు మళ్ళీ ఈ కార్డుల ప్లేస్ అలా కొత్త కార్డు అది లెక్క ఉచిత నాణ్యమైన నగదు రహిత ఆరోగ్య సేవలు ప్రతి నెల ట్రస్ట్ కు ప్రభుత్వ ఉద్యోగుల వాటా జమ చేస్తారట వీళ్ళు చేస్తారు ప్రతి నెల జీతమే ఇస్తలేడు